ఎలా ఉన్నారందరు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ చెట్లు ఏవో కొత్తగా కనిపిస్తున్నాయి కదా వీటిని తెల్లగలిజేరు లేదా పునర్నవ లేదా అటిక మామిడి అంటారు వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి ఎక్కువగా కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ ఉంటాయి కదా వాటిని నయం చేయడానికి వాడుతుంటారు అదేవిధంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ని కూడా వన్ వీక్లో తగ్గించేస్తుంది దీంతో నేను ఇవాళ ఒక రెసిపీ చూపిస్తాను దాన్ని వీక్లీ వన్స్ ఆర్ ట్రైస్ తీసుకుంటున్నట్లయితే మీకు ఎటువంటి కిడ్నీ రిలేటెడ్ ఉన్నా సరే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే వెంటనే తగ్గిపోతాయి అది వన్ వీక్లో మీరు ఆ చేంజ్ని చూడగలుగుతారు సో లెట్స్ గో టు ద వీడియో మనకి కావాల్సిన పదార్థాలు కందిపప్పు నానపెట్టుకోవాలి సెకండ్ అదే చెప్పిన ఆకు ఉంది కదా పునర్నవ ఆకు దాన్ని బాగా ఆకులు ఆకులుగా తీసేసి కడిగి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొన్ని తీసుకోండి మీ కారాన్ని బట్టి అదేవిధంగా టమాటో ఒకటి చింతపండు చిన్న కొంచెం తీసుకోండి అదేవిధంగా ఇవి మా మూడు మాత్రం పోపు కనమాట అదేవిధంగా కారం ఇదేమో సంబార్ కారం అనమాట ఇది ఇంగువ ఇంగువ అందరికీ తెలిసే ఉంటుంది కదా డైజెషన్కి చాలా మంచిది సో మనం పప్పులు వాటిలో వాడుకోవడం చాలా ఉత్తమం ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాను అందులో కందిపప్పు తర్వాత ఆకు ఉంది కదా పునర్నవాకు ఆ ఆకును వేసాను తర్వాత పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి మీరు వేసుకుంటూ వేసుకోవాలి తర్వాత ఒక టమోటో చిన్న సైజ్ టమోటో ఉంది కదా కుక్కర్లో అలా పెట్టేస్తే అది ఉడికిపోతుంది తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో చింతపండు కారం సంబార్ కారం ఈ మూడు పెట్టేశాను పెట్టేసి దాంట్లోనే పెట్టాను పెట్టేసిన తర్వాత పెట్టేసిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ని మనం పోసుకోవాలి ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ పడతాయి అదే ఒకవేళ మనం కానీ కందిపప్పు ముందే నానపెట్టి పెట్టుకున్నట్లయితే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అట్లా సరిపోతుంది సో మీరు చూసుకొని మీ క్వాంటిటీని బట్టి ఎంతమంది మెంబర్స్ ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి మీరు చేసుకోండి మనం మామూలు లాగే చేసుకుంటాం ఇది కాకపోతే తర్వాత లిడ్ పెట్టేసి దానిపైన విజిల్ పెట్టేసామంటే అయిపోతుంది ఇది మామూలు మనం ఆకుకూరలు ఎట్లా చేసుకుంటాము అట్లానే ఇది కూడా కాకపోతే ఆకు మాత్రమే డిఫరెంట్ అనమాట ఈ విధంగా త్రీ విజిల్స్ రావాలి విధంగా విజిల్స్ వచ్చేసిన తర్వాత చల్ల వచ్చిన తర్వాత తీసి ఇట్లా మెదుపుకోవాలన్నమాట పప్పుని మామూలు మనం పప్పు మెదుపుకుంటాం కదా సాల్ట్ స్కిప్ చేసినట్టున్నాను సో మీరు పప్పు దించిన తర్వాత సాల్ట్ వేసేసి ఇదిగోండి ఇట్లా చూపించే విధంగా మెదుపుకోండి పక్కన వాటర్ ఉన్నాయి కదా ఎక్సెస్ వాటర్ ఆ వాటర్ని తీసాను ఎందుకంటే ఒకవేళ పప్పు కనుక గట్టిగా ఉన్నట్లయితే మనం ఆ వాటర్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పోపుకి పెట్టేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దించిన దానికి చెప్పాను కదా ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి అదేవిధంగా చిన్నల్లిపాయ ఈ మూడింటిని వేసేసి దోరగా వేపుకోవాలి ఇట్లా మనం ప్యాన్స్ పెట్టినప్పుడు ఇట్లాంటి స్టీల్ గరిట పెట్టొద్దు మాలు చెక్క ఉంటాయి కదా వుడెన్ స్టిక్స్ వాటితోటే మనం కలపడ కలపాలన్నమాట ఎందుకంటే ప్యాన్ కదా అది నాన్ స్టిక్ కాబట్టి స్టీల్కి దానికి పడదు సో మనం వుడెన్ స్టిక్ని ఎక్కువగా యూజ్ చేయాలి సో పక్కనే ఆ గరిట ఉండేసరికి నేను ఇంకా దానితోటి కలపాల్సి వచ్చింది తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాము ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి సో ఇంకా మనం ఆ హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం చెప్పాను కదా నేను ముందే కిడ్నీ వ్యాధుల్ని నయం చేస్తుందని అదేవిధంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ని అదేవిధంగా లివర్ ఉంటుంది కదా లివర్కి సంబంధించి ఏది ఉన్నా సరే ఈ ఆకు వన్ వీక్లో వీటితో కషాయం కూడా చేసుకొని తాగుతారు అదేవిధంగా సో మనం ఇట్లా పప్పులో వేసేసుకున్నట్లయితే చాలా మంచి యూజెస్ ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాము కరివేపాకు కూడా బాగా వేగాలి వేగిన తర్వాత లాస్ట్లో ఇంగువ వేసుకుంటాం కదా నెక్స్ట్ కళ్ళకి కానివ్వండి డైజెషన్కి కానివ్వండి మన లేడీస్కి అయితే మెన్స్ట్రేషన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది కదా సో అలాంటి టైంలో మనం కనుక ఈ ఆకును కనుక తింటున్నట్లయితే లేదా ఈ కషాయాన్ని తీసుకుంటున్నట్లయితే అట్లాంటి హెవీ ఫ్లో బ్లీడింగ్ అనేది తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా లాస్ట్లో ఇంగు యాడ్ చేసాము నెక్స్ట్ ఒకసారి కలిపెట్టేసుకునే తర్వాత పప్పు ఇందాక మనం కుక్కర్లో ఉంది కదా సో దాన్ని మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇలా నూనె పోపు తర్వాత పప్పు దా పప్పు కనుక దీంట్లో వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది సో చూసారుగా పప్పు రెడీ అయిపోయింది సో ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే లేట్ సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్